భారతీయ సినిమాల స్ఫూర్తితో 30 మంది చిత్రకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. మాదాపూర్లోని చిత్రమై స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో చిత్రం పేరుతో ఆవిష్కరించిన చిత్రవులు చూపలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలనాటి సినిమాలు నటీనటుల నుంచి నేటి సినిమాలకు సంబంధించిన విభిన్నమైన అంశాలకు అద్దం పడుతూ గీసిన బొమ్మలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. భారతీయ సినిమా ప్రాధాన్యతను వివరించడంతో పాటు ప్రేక్షకులు సినిమా చూసే విధానం ఎలా ఉంటుందనే కోణాన్ని ఆవిష్కరిస్తూ గీసిన చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. ముఖ్యంగా పుష్ప, ఆచార్య, త్రిబులార్తో పాటు సీనియర్ నటీనటులంతా తేనేటి విందులో సమావేశమైన చిత్రవులు చూపలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 24 వరకు కొనసాగే ఈ ప్రదర్శనను చెన్నై, ముంబైలోనూ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రం క్యూరేటర్ అన్నపూర్ణ తెలిపారు. ఇక్కడ మీరు చూస్తే ఇది మనం చిత్రం అనే టైటిల్తో ఆర్ట్ షో చేస్తున్నాము. 30 మంది పార్టిసిపేటింగ్ ఆర్టిస్టులు, 30 మంది మనకి వేరు వేరు ప్రాంతాల నుంచి అండి, ముంబై నుంచి ఉన్నారు ఆర్టిస్టులు, ఢిల్లీ నుంచి, చెన్నై నుంచి, చిన్న ప్రాంతం బీహార్లో చిన్న ప్రాంతం దగ్గర నుంచి చాలా మంది ఆర్టిస్టులు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇదంతా ఆర్ట్ అంతా ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఇండియన్ సినిమా. సో మన భారతీయ సినిమా అనేటప్పటికి ఏంటంటే చాలా కల్చర్స్, చాలా భాషలు, ప్రాంతాలు ఇవన్నీ చలన చిత్రంలో ఉన్నాయి. అంటే తమిళ సినిమా, హిందీ సినిమా, మరాఠీ సినిమా, బెంగాలీ, మైథిలి అనే భాష మీద కూడా సినిమాలు ఉన్నాయి. సో ఇవన్నీ సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని చిత్రకళ చేసినవన్నీ మనం ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. సో సినిమా అనేది తెలుసో తెలియకుండా మనలో ఉండిపోయింది భారతీయులకి. సో అది మన చిత్రకారుడు అది ఎలాగ ఒక స్కల్ప్చర్ రూపంలో కానీ, ఆ పెయింటింగ్ రూపంలో కానీ ఎలా చూపిస్తారు అనేది ఇప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్కరికి అంటే భావం అనేది భిన్నంగా ఉంటుంది. సో అది భిన్నంగా ఉన్న భావాన్ని వాళ్ళు ఎలా ఆ చిత్రం రూపంలో చూపిస్తారు అనేది నా ఆలోచన. అందుకని 30 మందిని తీసుకొచ్చాను దీని ప్రదర్శనలోకి.